Bravo, Governor Garni Ivala Kalisi Governor Garki Lake and the Jesup. He lake a copy in Guda. He lake a copy in Guda Mianaki Guda. Distribute Guda Jastam. Governor Garki, ఈ లేఖ ద్వారా మేము ఆయనను అడిగింది ఒకటే. సార్ ఇది ప్రజాస్వామ్యమేనా అని అడిగాం. వేరే పార్టీ గుర్తు మీద గెలిచి వేరే పార్టీ టికెట్ మీద గెలిచి ఆ పార్టీకి రాజీనామా చేయ ఆ పార్టీ ద్వారా పదవులు ఎమ్మెల్యే పదవులు సంపాదించి ఆ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయకుండా ఆ రాజీనామాలు ఆమోదించబడకుండా లేదా వారు డిస్క్వాలిఫై కాకుండా వాళ్ళు అదే ఎమ్మెల్యేలుగా కొనసాగుతూ ఇక్కడ తెలుగుదేశం పార్టీ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం రెండు ధర్మమేనా ఇది ప్రజాస్వామ్యమేనా అని చెప్పి ఆయన అడిగాం. ఆయన ఈ మాట అడుగుతూ మేము ఆయన ఆయనతో ఈ మాట చెబుతూ మేము అడిగాం. మేము అన్నాం ఇదే విషయం తెలంగాణలో శ్రీనివాస్ యాదవ్ గారి విషయంలో జరిగినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏం మాటలు మాట్లాడారు సార్ ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి అని అడిగాం. ఆ రోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు శ్రీనివాస్ యాదవ్ గారికి మంత్రి పదవులు ఇచ్చేటప్పుడు మంత్రి పదవిలోకి తీసుకునేటప్పుడు ఆయన అన్న మాటలు ఈ ఎమ్మెల్యేలను ఒక పార్టీ టికెట్ మీద గెలిచి ఆ పార్టీకి రాజీనామా చేయ ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఆమోదించబడకుండా వారిని డిస్క్వాలిఫై కాకుండా వారు ఎమ్మెల్యేగానే కొనసాగుతూ వారు వేరే వారు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం అని అంటే వాళ్ళు వాళ్ళను చంద్రబాబు నాయుడు గారు వ్యభిచారులుగా పోల్చిన సంఘటన రాజకీయ వ్యభిచారులుగా వాళ్ళను పోల్చిన ఘటన గవర్నర్ గారికి గుర్తు చేశాం. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న చేష్టలు రెండూ కూడా సబబేనా అని చెప్పి గట్టిగా గవర్నర్ గారిని అడిగాం. గవర్నర్ గారికి ఈ మాటలు చెబుతూ అడిగాం సార్ ఇది ప్రజాస్వామ్యం కాదు, ప్రజాస్వామ్యంలో ఇలా చేయడం తప్పు, ఒక పార్టీ తరపు నుంచి గెలిచి ఆ పార్టీ పదవుల్లో కొనసాగుతూ మొన్న స్పీకర్ గారు కూడా అసెంబ్లీని రద్దు చేసే ముందు ఈ ఎమ్మెల్యేలందరినీ కూడా కాపాడే ఉద్దేశంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భూమా నాగిరెడ్డి గారు చనిపోయారు కాబట్టి 66 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్యేల బలం అని చెప్పి చదివి వినిపించాడు. మరి ఒకవైపునేమో స్పీకర్ పదవిని ఉపయోగపెట్టుకుని వాళ్ళేమో రాజీనామాలు ఆమోదం పొందవు వాళ్ళను డిస్క్వాలిఫై కాకుండా వాళ్ళని కాపాడుతూ ఉన్నారు. మరోవైపున ఒక అడుగు ముందుకేసి ప్రజాస్వామ్యాన్ని పట్టపగలి కూని చేస్తూ ఏకంగా మంత్రి పదవులు కూడా ఇవ్వడం అన్యాయం కాదా, ధర్మం కాదా? ప్రజల్లోకి పోకుండా, ప్రజల ఆమోదం పొందకుండా, వాళ్ళ టికెట్ మీద గెలవకుండా ఈ ధర్మమేనా అని చెప్పి అడిగాం.